నమస్కారం అండి వెల్కమ్ టు ద జాక్ ఛానల్ సినిమా అప్డేట్స్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో బాగా సపోర్ట్ చేస్తున్నారు మమ్మల్ని ఇంకా బాగా సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి మెయిన్ గా ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది సో ఇప్పుడు మన పుష్ప సినిమాలో ట్రెండింగ్ లో ఏముంది అబ్బాయి ఆ సాంగ్ కోసం మనం మాట్లాడుకోవాలి ఏంటంటే ఆ సాంగ్ జస్ట్ వన్ వీక్ లో షూటింగ్ జరిగిందండి ఓన్లీ వన్ వీక్ లో కంప్లీట్ చేస్తారు అంటే ఒక వారంలో షూట్ కంప్లీట్ చేయడం అనేది అంటే సాంగ్ కూడా అది అది కూడా మంచి సూపర్ టూపర్ హిట్ సాంగ్ అవును కర్తే కాకపోతే దానికి బడ్జెట్ ఎంత అయింది అనుకుంట సో దానికి బడ్జెట్ నాకు తెలిసి ఐదు కోట్లు అయింది ఐదు కోట్లు ఐదు కోట్ల పైన అయింది ఐదు కోట్లు అయితే ఫిక్స్ అని తెలిసింది ఐదు కోట్ల పైన ఖర్చు అయింది అంటే వారం రోజుల్లో ఐదు కోట్లు ఖర్చు అయిందంటే అంటే దీనికి విజువల్స్ అంటే మనకి వీడియో చూడడానికి విజువల్స్ దానికి ఏదో సంథింగ్ కొత్త టెక్నాలజీ ఏదో యూజ్ చేసి నేను అలాగే సెట్ ఒకటి జరిగింది సో అది కూడా కొంచెం ప్లాన్ చేశారంట దానికి సెట్ గా నాకు తెలుసు కోటి రూపాయలు ఎంత అయింది ఎందుకంటే మన సమంతంగా పైన కోటి ఎంత తీసుకున్నారని తెలిసింది అయితే బ్రాండ్ పట్టి అంటే ఓవరాల్ గా ఐదు కోట్ల ఐదు కోట్లు పైన్ అయ్యింది ఈ సాంగ్ పైన్ అయ్యింది సో దానికి వచ్చింది బయటికి వ్యూస్ మిలియన్స్ లో పోతున్నాయిగా లేదు కాబట్టి సో మెయిన్ ఏంటంటే సాంగ్ ఇది ఏడు రోజులు ఐదు రోజులు ఆరు రోజులు కంప్లీట్ అయిపోయింది సాంగ్ అయితే సో అంత స్పీడ్ గా చేయడం అనేది అంటే టైం టేకింగ్ కాదు టైం లేదు ఎందుకంటే రిలీజ్ డేట్ ఆల్రెడీ ఇచ్చేసారు కాబట్టి అనౌన్స్మెంట్ ఇచ్చారు కాబట్టి సాంగ్ ఒకటే కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఆ సాంగ్ కోసమే చాలా స్పీడ్ స్పీడ్గా గా రామోజీ సిటీలో సిటీలో వేసారంట సెట్ స్పీడ్ 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 గా చేసి వన్ వీక్ లో కంప్లీట్ చేసి బయటకి మన అవుట్ పుట్ వదిలేసారు రికార్డు కూడా అక్కడ వీడియో డైలెక్ట్ మనం బొమ్మ చూడమే వెండి తెరమే చూసి థియేటర్లు అందరూ మామూలుగా ఉండదు సో కింద కామెంట్ చేయండి మన పుష్ప మూవీలో మీకు నచ్చిన సాంగ్ ఏంటనేది అలాగే మీరు చాలా ఆ సపోర్ట్ చేస్తున్న కూడా ఇంకా మీ సపోర్ట్ కావాలి మా వీడియోస్ అన్ని లైక్ చేసి అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మనం ఉంటామండి నమస్కారం